ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ కు సంబంధించినటువంటి ఒకసారి మాట్లాడదాం. భయ్యా ఏం కోరుకుంటున్నారు సినిమా ద్వారా? మా బాబు గారిని మేము ఎలా చూడాలని చెప్పి మా చిన్నతనం నుంచి కోరుకున్నాము. బాబు గారు అలా కనిపిస్తున్నారు. సినిమా మాత్రం చరిత్ర తిరగరాస్తాయని మాకు ఎటువంటి డౌట్ లేదు. చరిత్ర తిరగరాస్తుంది. ఒక హైదరాబాద్ బిర్యానీ, ఒక గుంటూరు కారం, ఒక ఉగాది పచ్చడి కలిస్తే ఎట్లా ఉంటుందో ఈ సంక్రాంతి అట్లా జరుగుతాయి. కంపల్సరీ ఎట్లా ఉందండి అంటే గతంలో కాలేజా సినిమా వచ్చింది, అతడు సినిమా వచ్చింది, ఇద్దరు కాంబినేషన్లో ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది? ఇది ఊరా మాస్ అన్న. మేము బాబు గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తున్నాం అంతే. ఇది ఊరా మాస్ అంతే, అది దీనికి మాటలు లేవు, దీనికి మాటలు లేవు. మేము ఎలా కోరుకున్నామో బాబు గారిని చూడాలని చెప్పి అలా చూస్తున్నాము ఇప్పుడు అంతే. అలా చూడబోతున్నాం. రేపు ఉదయం మొత్తం రాష్ట్రం మొత్తం మారిపోతే బాబు గారి పేరు చూడండి, మొత్తం రెండు రాష్ట్రాలు మొత్తం. కొంతమందికి తెలియదు కదా, పొద్దున వచ్చాయి కాబట్టి. సూపర్ అన్న మహేష్ బాబు అన్న చెప్పదు కానీ సూపర్ సూపర్. అది ఒకనాడు తండ్రి వజ్రాయుధం, అలనాడు అగ్నిపర్వతం, ఈనాడు గుంటూరు కారం. మా కొడుకు సినిమా రిలీజ్ మేము చాలా సంతోషపడుతున్నాము. నేను సుదేదం 35 పక్కకే గప్చు బండి పెడుతోని ఇప్పుడు నల్గొండలో ఉంటున్నా. నల్గొండకి వెళ్ళి స్పెషల్ నైట్ షో సినిమా చూడడానికి వచ్చినా. ఇక్కడనే గప్చు బండి పెడుతుంటే నేను 180 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన సినిమా చూడడానికి సుదర్శన్ థియేటర్లో. వరంగల్ జిల్లా పర్కాల్ మండలం అది 180 కిలోమీటర్ల నుంచి మహేష్ బాబు సినిమా చూడాలని చెప్పి సుదర్శన్ థియేటర్కి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఈరోజు. అంటే అర్థం చేసుకోండి మీరు, 180 కిలోమీటర్ల కుర్చీని మడతపెట్టి రేపు చూపిస్తాడు ఇక మొత్తం అంతే బాబు. రేపు మొత్తం సినిమా హాళ్ళు కానీ థియేటర్లు కానీ బద్దలు బద్దలు. రేపు ఇండస్ట్రీ పగిలిపోద్ది, మొత్తం మామూలుగా ఉండదు. ఇక ఏం ఎక్స్పెక్ట్ చేయ అన్న గురించి, అన్న ఏం చేస్తున్నా అన్న, అన్నే మహేష్ బాబు అన్న. రేపు మాత్రం థియేటర్లు మొత్తం మడత పెట్టి దెంగేస్తాం. అసలు మొత్తం పాత్రికాటలు కూడా పనికిరావు, మళ్ళీ అన్ని కొత్త కొత్త చేస్తాయి. ఇక మళ్ళీ అన్న తర్వాత ఏదైనా అన్న ఇక ఎక్స్పెక్ట్ అని చెప్పుకున్నా పనికిరాదు అన్న. డయాట్ ఫ్యాన్స్, మాకు ఇది ఒక పండగ, సంక్రాంతి ముందే మాకు ఒక పండగ వస్తుంది అన్న. పండగ మాకు ముందు ఒక పండగ ముందే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఇది అంటే త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ కాంబినేషన్లో ఇప్పటికే కూడా రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలను ఏమాత్రం తీసుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక